అప్పులు ఒకరోజు అప్పిస్తావు మళ్ళా నువ్వు చేయి చేతి అప్పిస్తాడా మనం సంపాదించే ఇది చూడాలి ఫస్ట్ సంపాదన రావడం లేదు ఏమని సంపాదన వచ్చిన పన్నుల మీద వీటి మీద వాటి మీద వచ్చిన డబ్బును అలాగ పనిచేస్తున్నాడు మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది గడిగడికి లోన్లు తెస్తున్నారు లోన్ తెచ్చిన వాళ్ళు ఏమవుతుంది మన సంపదలో నుంచే వడ్డీ కొంత పోతుంది అలా పోతున్న వాళ్ళు ఏమవుతుందంటే ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది అది ఎన్నాళ్ళు అప్పులు చేసి ఇవ్వగలరు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇస్తున్నారు ఈ పథకాలు ఇప్పుడు ఇస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికే అప్పులు పట్టడం లేదు మళ్ళీ నెక్స్ట్ ఆయన వేస్తే ఇక ఈ పథకాలు అన్నీ కూడా రద్దు చేస్తారు తర్వాత ఇంకో మాట ఏంటి పది మందికి ఇచ్చినా అమ్మఒడి అయినా సరే ఏదైనా పది మందికి ఇచ్చినా ఇస్తున్నాము అనే పేరు వస్తుంది ముందు లక్షల మీద ఇచ్చారు అలాగ 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 లక్షలు తగ్గిపోతున్నాయి అలాగే ఏంటంటే అమ్మఒడి అంటున్నారు అసలు అమ్మఒడికి ముందు ఏంటంటే పిల్లలకి చదువుతుంటే స్కూల్లో స్కాలర్షిప్ అని వేసేవారు అది స్కాలర్షిప్ ఇచ్చి స్కూల్లో డబ్బు వెళ్ళిపోయేది ఇప్పుడు ఏంటంటే అమ్మలు గడి ఏం చేస్తున్నారు బ్యాంకులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ స్కూల్కే కడుతున్నారు డబ్బు మరి ఇంక అలాంటప్పుడు అమ్మఒడి అంటే ఏంటిది అమ్మఒడి అంటే అమ్మాలకి ఇచ్చేది లేదు కదా స్కూల్కి ఇవ్వాల్సిన అమౌంట్ తల్లిదండ్రులకి ఇస్తున్నారు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తర్వాత ఏం చేస్తున్నారు ప్రతిదీ ఆడవాళ్ళకే అన్ని పథకాలు అంటున్నారు అంటే మగవాడిని యదవం చేసేస్తున్నారు అంటే మగవాడు యదవైపోతున్నాడు ప్రతిదానికి ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇప్పుడు పైకి వెళ్ళి బ్యాంకులకైనా దేనికెళ్ళినా సరే వీధిలోని వచ్చి అదేది మహిళా సంఘాల మీటింగ్లు ఉన్నాయంటే ప్రతి ఆడమనిషి అక్కడికి వెళ్ళవలసింది ఒక్కొక్క ఆడమనిషి ఉన్నదంటే ఇంట్లో నుంచి పైకే రాదు కానీ ఈ డబ్బుల కోసమైనా సరే ఆడవాళ్ళు పైకి రావాల్సి వస్తుంది అదే నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని పరిపాలించడం కాదు మనం సంపాదించిన పిల్లలు ఎంతోమంది ఇప్పుడు చదువుకున్నారు ఆంధ్రప్రదేశ్లోనూ ఒక సాఫ్ట్వేర్ రావాలంటే తమిళనాడు వెళ్ళిపోతున్నాడు లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు పిల్లలు మరి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు అయ్యి నువ్వు అందరినీ చదివి ఫ్రీగా చదివించేస్తున్నావు చదివిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి మరి అక్కడ కూడా ఆ తమిళనాడు కూడా చాలామంది వచ్చారు రాష్ట్ర భాషా భేదం వచ్చేస్తుంది మాకు మా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు మా అక్కడికి చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు ఏమన్నారనుకోండి మరి ఈ పిల్లల పరిస్థితి ఏంటి అంటే డిగ్రీలు చదువుకొని ఇంజనీర్లు చదువుకొని ఒక్కొక్కరు దేనికి పనిచేయకుండా 15,000 కూలీకి పనిచేస్తున్నాడు ఇంజనీరు పాస్ అయ్యి పైకి వెళ్తే 15,000 ఇస్తున్నారు ఆడికి లక్షలు పెట్టి చదివించుకున్న పిల్లలకి అంచేత ఏంటంటే దేశాన్ని ఎవడైతే అభివృద్ధి చేస్తాడో వాళ్ళకి ఇవ్వాలి తర్వాత సెంటర్లో మాత్రం బీజేపీ ఉండాలి ఎందుకంటే ఈ అన్నీ కలిసిన పార్టీలు ఏం చేస్తాయంటే బ్లాక్మెయిలింగ్ చేస్తారు బ్లాక్మెయిలింగ్ చేసిన వాళ్ళు ఏమవుతుంది అంటే ఆడ చెప్పినట్టుగా వినవలసి వస్తుంది అలా కాకుండా ఉండాలంటే కేంద్రంలో సరైన ప్రభుత్వం ఉండాలంటే ఆ బీజేపీ ఉండాలి ఎందుకంటే ఒక పట్టుదల ఒకే దాని మన దేశం మీద ఉన్నటువంటి అభిమానం ఆకాంక్ష ఉన్నది వాళ్ళకే ఉన్నది ప్రస్తుతం ఎవరు వస్తారనేది అది ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ నా అభిప్రాయం నేను చెప్పాను అది ఓకే సార్ ఆటో డ్రైవర్ వస్తుంది మేడం నాకైతే బాగాలేదు మేడం ఏదైనా సరే అయితే ఈ వాహనమిత్ర వేయడం ఈ పెన్షన్ పెంచడం అని చెప్పేసి చెప్పారు మామూలు కొన్ని చేశారు కొన్ని అయితే అవ్వలేదు కొన్ని అమ్మఒడి అవి కొన్ని బాగానే ఉన్నాయి కానీ మనకి ఇక్కడ రేట్లు అవి పెరగడం ఇవన్నీ కానీ మనకి డెవలప్మెంట్ కానీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏమండి మేడం నూజూడు అసలు బాగోలేదు మేడం నూజూడు బాగాలేదు అసలు బాగాలేదు మేడం అధ్వానంగా ఉంది పెద్ద ఆఖిరిపల్లి రోడ్డు కానీ మేము తిరిగితే అదే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు జగన్ గారు కొత్తగా రోడ్లు వేస్తున్నారు అవి మటుకి బాగుండవచ్చు భవిష్యత్తు అవును మేడం పథకాలు అందరికి ఇస్తున్నారు కాదనట్లేదు కానీ డెవలప్మెంట్ అయితే లేదు మేడం అందరికి ఇస్తున్నారా ఓన్లీ 2 ఇయర్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ అమ్మఒడైనా ఏదైనా కొన్ని అంటే ఇప్పుడిప్పుడే న్యూస్ ఏంటంటే ఇప్పుడే కొత్తగా ఇప్పుడు నిన్న అమ్మఒడి వేశారంట కొంతమంది కట్ చేశారని చెప్పి న్యూస్ వచ్చింది ఏదో రీజన్ చెప్పి అనేసి అన్నారు మేడం నిన్నే న్యూస్ తెలిసింది నేనైతే చంద్రబాబు నాయుడు రావాలనుకున్నా పైన కింద టీడీపీ ఎక్కడైనా సరే మేమైతే చంద్రబాబు నాయుడు గారు అంటే జనసేనతో అసలు ఎవరితో పెట్టుకున్నా మా పాద లేదు కానీ చంద్రబాబు గారు అభివృద్ధి కోసం మేడం పిల్లల కోసం ఆయన వయసు రీచ్ కాదు అభివృద్ధి కోసం అంటే ఆయన కూడా డౌన్ అయిపోయాము సపోర్ట్ లేదు అంటే అంత స్ట్రెంగ్త్ లేదు సో జనసేనతో మింగిల్ అవుదామని ఇండైరెక్ట్ ఏది జనసేన అయినా ఏదైనా సరే చంద్రబాబు గారు అయితే బాగుంది గారు మాత్రం పథకాలు సూపర్ అండి మంచిగా చేస్తారు ఏంటంటే ఎవరో ఇప్పుడు దాకా చేయలా ఏది చంద్రబాబు గారు హయాంలో అయినా ఏమీ చేయలా పేదోడికి ఇల్లు ఇవ్వలా ఉన్న వాళ్ళకి చూస్తున్నారు అంతే మీకు ఇల్లు ఉంది ఆయనకే ఇల్లు వేరే వాళ్ళకి ఇల్లే లేదు నాకు జగన్ గారు ప్రభుత్వంలో నాకు ఇల్లు వచ్చింది అమ్మఒడి అన్నీ వదిలేయండి వస్తే ఇస్తారు మామూలుగా ఇచ్చారు ఇల్లు కట్టించి ఓన్లీ స్థలం ఇచ్చారండి కట్టుకోమన్నారండి కానీ అది ముందు అన్నారు కట్టిస్తారన్నారండి ఇక్కడ జరిగింది అది మధ్యలో లేదన్నారు
यानी पथका एवर पेट इपड़दाका अंत नागारे वागार अच्छे हईलटी वागार चलना मुख्यमंत्री हईलटे फस्ट एनआर एपड़ू रूपये बिह्य पड़ी दा तर वैस दीन तरह जगन गिगू लेंका जगन ग मल्ल को आटो वाल पद वे एपड़ू इवलो तोबड़ बंट वाल पद वे इवल आयन मल्लिस्टर आजाड़ रोड चंडाल आ रोड को चूड़ी यानी मिगता रोड मिगता पलटूर इर कि याब कि सूपर अंडी इंका इकड़ एमएलए गारा आये हईलटे माटे पर्वे हईलटे अन्ना जाने लेट पड़ी दिन पनी जरिए अंदे पार्टी आड़ी इंक पार्टी लेक जगन प्रभुत्मे वेरे प्रभुत्म आने सूपर अंत सीजन अदा इन मल अभी वर्षाकाल अंत पर्व ऐरन रेट अंत मल वर्षाकाली पन अनसीजन पंद रोज इंटर अब सब रेसन बिह्य कदा कोटा बिह्य कदा ने वैफ बाबू अलामी असल ना अवगाहन ले प्रभुत् नरकों इलागे उचोटों विटा टीवी चूस्म मोनदाक अंत अम्मी आपेशा मल्ल इन निना मीटिंग स्कूल मेरे एम जो इतना एवं मन के चंद्रबाबुगार चंद्रबाबुस्तार आलोचन अंदर अकारी जगन को ओट लेर अंदर इज्जेसा अत नम्मकोनी चूँसार चूँ नितिन पेटा बेम चुनी माटड पब्लिक माटड़े अला थैंक यू मन पदार्ली बल्ला जगन रोड मन चाहिए यात्री वाली का आये बहुत जगन कंप्यूटर అభివృద్ధి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి
మంచిదే కదా, మంచిదే కదా అలా ఇవ్వటం. అంటే ఎన్నికల్లో ఏమైనా కనపడుతుంది అంటారా? ఓ కనపడవచ్చు, కనపడవచ్చు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు? అంత ఐడియా లేదులే, కానీ కన్ఫర్మ్ ఆయన జనసేన కలిసి వస్తే పోటీ చేస్తే వైఎస్ఆర్ సీట్ని ఓడించవచ్చు అంటారా? ఛాన్స్ ఉందంటారా పవన్ కళ్యాణ్ గారికి కూడా? ఉందండి ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది. జగన్ గారు ఈసారి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? తక్కువ చెప్పలే. సరే చెత్త చేదనం లేకుందండి. అవునండి, నచ్చలేదండి. కార్డు ఇచ్చారండి నాకు, తోడు బండి 10,000 ఇచ్చారని చెప్పి అన్నారు. ఒక కూతరు కొడుతున్నాడు ఫోన్లో, కార్డు ఇచ్చారు నాకు, మళ్ళీ తగిలించుకోవాలి, డబ్బులు ఇవ్వాలి 3 సంవత్సరాలు మట్టి. ఇంకేం పథకాలు రావట్లేదా మీ ఇంట్లో? కానీ మా ఇంట్లో పథకాలు అంటే వచ్చినాయండి. మా ఆవిడకి ఇచ్చిన 40 సంవత్సరాలు ఇచ్చేవాడు, 2 సంవత్సరాలు ఇచ్చేది 3 సంవత్సరం కదా. లేదు, రోడ్లు చండాలం, రేట్లు పెరిగిపోయినాయి, దశారి ఖర్చులు పడైపోయిన లేదు. 110 రూపాయలు టీవీ పాటలు, ఇవాళ 220 రూపాయలు. ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఉంది. ఇక్కడ నూజివీడులో ఎలా ఉంది అభివృద్ధి? 3 ఏళ్ళలో ఏం జరిగింది? అప్పటికి నూజివీడికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? చిన్నప్పటి చూస్తూనే ఉన్నారు. ఎలా ఉంది, ఏమన్నా డెవలప్మెంట్? డెవలప్ అవ్వలేదండి, డెవలప్ అవ్వలేదు. ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఉంది. అంటే మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తక్కువ తక్కువ ఈసారి. అవునండి. ఏ పార్టీకి కొంచెం ఆదరణ ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ, ఓకే. ఇప్పుడు జనసేన తెలుగుదేశం నుండి కలిసి వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందండి, ఇద్దరు కలిసి రావాలండి. ఇద్దరు కలిసి వస్తే జగన్ గారు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఫుల్గా ఉన్నాయి. ఓకే, ఎలా ఉంది మీకు జగన్ గారి పాలన? ఏం పర్లేదు, మాకు బాగా ఏం పర్లేదమ్మా. నాకు 53 సంవత్సరాలు. పెన్షన్ రావట్లేదా? ఏం ఏం పథకాలు కూడా ఏం లేదు మాకు. అలాంటి ఏం లేదు, లోన్ కూడా లేదు. ఎందుకని అడిగారా? ఎందుకని? నేను చేసేదమ్మా, ఎప్పుడు తెలుగుదేశం కాస్తాను ఓటు. అయినా మాకు 63 సంవత్సరాలు వచ్చినాయిగా, ఇవ్వాలి కదమ్మా నాకు. ఇవ్వాలా? ఏంటి ఆడు పథకం ఏంటి చెప్పమ్మా. రోడ్లు బొక్కలు ఉండకూడదు అన్నారు, ఎన్ని లేదన్నారు. ఏంటి అని చేసింది రోజు అభివృద్ధి చేశారా? ఏమి చేయాల అప్పటికి ఇప్పుడు అలా. మాకు మా బేట కూడా అసలు ఏం లేదు. ఇంకా ఏం బాగాలేదు మీకు? మాకు ఏం లేదు. నాకు 63 సంవత్సరాలు, నాకు ఇంత వేరు ఏం లేదు. ఈ రోడ్డు కూడా అసలు బాగా చేస్తాను. ఎక్కడ బొక్కలు లేవని చెప్తున్నాడా? ఎక్కడ ఉన్నాయి ఈ రోడ్డు? విజయవాడకి ఇక్కడ చూడండి, అసలు 10 లాంగ్ రోడ్డు మీకు. ఆ వంతులు బాగా చేస్తున్నారు, అది బాగుంది. ఇక్కడ నుంచి 6 పిల్లల వరకు చూడండమ్మా. ఇప్పుడు టీడీపీ అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ రెండు కలిసి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగా ఉంటుంది. ఇద్దరు కలిసి వస్తే బాగుంటుంది. ఇద్దరు కలిసి వస్తే జగన్ గారు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా. ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఉంది, మరి జగన్ గారు మళ్ళీ వస్తారా లేదంటే ఏ పార్టీ వచ్చింది? ఇక్కడ నువ్వు చేయడం మట్టికి తెలుగుదేశమే వస్తుంది మొత్తం తెరసం. ఇక్కడ ఈ రోజు దొంగనాడు ఈ నాయాలు అట్ట అంటున్నాడు, కానీ అమ్మా మొత్తం ఆయనే వస్తుంది. ఆటో డ్రైవర్. ఎలా ఉంది మీ ఆటో డ్రైవింగ్ కదా, అంటే అన్ని కరెంట్ పడుతున్నాయి మొత్తం బిల్స్ అనేసి పడుతున్నాయి బాగా. జగన్ గారి ప్రభుత్వం పర్లేదు, బాగానే ఉంది. బాగానే అనిపిస్తుంది. అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుందండి. నూజివీడులో ఎలా ఉంది, అంటే రోడ్లు కూడా ఏం పరిస్థితి? బాగాలేదు కదా రోడ్లు? అంటే వర్క్ మీద పర్లేదు అండి. ఆ రోడ్డు ఒకటే బాగాలేదండి, మాకు సిటీలో మొత్తం అన్ని రోడ్లు పోసారు. డెవలప్మెంట్ అయితే జరుగుతుంది? జరుగుతుంది. ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఉంది, మరి జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకా వేరే పార్టీ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? వస్తారండి, 2 ఏళ్ళలో మొత్తం అభివృద్ధి ఇంకా పూర్తిగా చేసేస్తారు అని నమ్మకం కూడా మాకు ఉంది. అంటే ఓన్లీ పథకాలు మాత్రమే ఇస్తున్నారు, డెవలప్మెంట్ లేదు, ఒక పెట్టుబడి అంటే కంపెనీస్ కానీ ఏం లేవు అనేసి అంటున్నారు. దీని మీద మీరు కంపెనీస్ అంటే అండి, ఫస్ట్ ఇప్పుడు కోవిడ్ వచ్చి 2 సంవత్సరాల్లో హాస్పిటల్కి పెడతాం ఎక్కువైపోయింది గవర్నమెంట్ డబ్బు. అవునండి, ఏపీ మాత్రం వెనుకబడి ఉంది ఆర్థికంగా. అభివృద్ధి చేయాల్సిన డబ్బు అంతా హాస్పిటల్లో పేషెంట్ల పేర్లు చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు దబ్బేసారు గట్టిగా. అదే డబ్బుని వాడికి అభివృద్ధి చేసేవాడు, మరి కోవిడ్ అనేది రాకపోతే ఆయన బ్యాడ్ టైం అది. ఇంకా ఈసారి మళ్ళీ టైం ఇద్దాం, ఈసారి ఇంకా నాన్నగారి కంటే ఇంకా ఎక్కువగా చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఎవరు కూడా ఏసీఎం కూడా ఈ పథకాలు స్కీములు ఆటో డ్రైవర్కి 10,000 ఇవ్వటం అలా మొత్తం అందరికీ డబ్బులు ఇవ్వటం అనేది ప్రపంచంలో ఎవరూ పెట్టలేదు. తొలి ముఖ్యమంత్రి పెట్టాడు ఈయన. ఇంకా అలాగే ఆయన గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు ఆయన. ఓన్లీ పథకాలు ఇచ్చి సోమరిపోతున్న చేస్తున్నారు. సోమరిపోతుందండి, ఇప్పుడు నాకు ఆటోకి వాహనమంత్రి వేసాడండి. ఆ వేసిన టైంలో నా కుటుంబంలో ఉన్న నా ఆటోకో దేనికో
ఆ టైంలో నాకు ఉపయోగపడతాయండి, ఉపయోగపడకుండా ఉన్నావు కదా ఆ 10,000 అయినా కానీ. మళ్ళీ సీఎం గారే మాకు ముఖ్యమంత్రి రావాలని మేము కోరికండి.